భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. భద్రాచలం వద్ద 53 అడుగులకు చేరుకుంది గోదావరి నీటిమట్టం. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్. మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి భూపాల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ప్రస్తుతం గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది, సాయంత్రానికి 62 అడుగులకు చేరవచ్చని చెప్తూ ఉన్నారు. సో సిచ్యువేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భోగి, భద్రాచలం వద్ద 2 రోజుల వ్యవధిలో మరోసారి మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం ఈ గోదావరి కొంత మహోద్ధతంగా ప్రవహిస్తుంది. ప్రధానంగా ఎగువ నుంచి భారీ ఎత్తున కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న భారీ వరద వల్ల భద్రాచలం వద్ద అంతకంతకు గోదావరి భారీ ఎత్తున పెరిగిన పరిస్థితి. ఇది దాదాపుగా 63 అడుగుల నుంచి 66 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం చెప్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. అంటే ఇటీవల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో ఈ వరద రావటం అనేది అరుదుగా జరిగింది. కేవలం మూడవ ప్రమాద హెచ్చరిక వరకు రావటం అనేది కామన్ గా జరుగుతుంటది, కానీ మూడవ ప్రమాద హెచ్చరిక తర్వాత ఎక్కువ శాతం అంటే 60 అడుగుల వరకు రావటం మాత్రం ఇటీవల కాలంలో జరిగిన పరిస్థితి ఉంది. గతంలో ఒకసారి అంటే ఈ దశాబ్ద కాలంలో అంటే 2021 జూలై గత ఏడాది 48.6 అడుగులు అత్యధికంగా వచ్చిన పరిస్థితి. అంతకుముందు మాత్రం 2020లో 61.6 అడుగులకు వచ్చింది. అయితే ఇప్పుడు 65 అడుగులకు దాటి కూడా ప్రవహించే అవకాశం ఉందని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ఎగువన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ జిల్లాలో కురిసిన భారీ వర్షాలన్నీ కూడా ఇటువైపు భద్రాచలం వైపే వస్తున్న పరిస్థితి. ఈ వర్షాలకు తోడు దిగువన పోలవరం వైపు నీళ్లు ఎక్కువగా వెళ్లట్లేదు. వెళ్లకపోవటం వల్ల వెనక పోటెత్తి నీళ్లు స్పీడ్గా వెళ్లని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నుంచి దాదాపుగా 13 లక్షల క్యూసెక్ల పైగా నీరు దిగువకి ఈ పోలవరం నుంచి అటు సముద్రంలో కలిసే పరిస్థితి. పోలవరం దగ్గర 48 గేట్లను ఎత్తి నీళ్లను దిగువకి విడుదల చేస్తున్నప్పటికీ పూర్తిగా గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ నీళ్లు పూర్తి స్థాయిలో అంటే స్టాగ్నేషన్ అవుతున్న పరిస్థితి. దానివల్ల ఎన్నిక తంతున పరిస్థితిలో ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి అదేవిధంగా
గోదావరి క్యాచ్మెంట్ ఏరియా పూర్తి స్థాయిలో వరద మనకి ఇప్పుడు కనపడుతుంది. దానివల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా ఏర్పడింది. ప్రధానంగా వరద వచ్చిన సందర్భంలో క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు ఉండటం అనేది అరుదు, కానీ ఈసారి క్యాచ్మెంట్ ఏరియాలో భారీ ఎత్తున వరద ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే పరివాహక ప్రాంతంలో దాదాపుగా అటు అల్లూరి జిల్లాలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అన్ని మండలాల్లో చుట్టూ అంటే రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా భద్రాచలం భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఈ ప్రాంతాల్లో కూడా వీళ్ళందరినీ కూడా అంటే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలానికి ఇప్పటికీ 3 ప్లాట్లు ఉన్న పోలీస్ బలగాలను కూడా రప్పించడం జరిగింది. ప్రధానంగా అంటే చుట్టూ నీళ్లు వచ్చిన సందర్భంలో ఆ గ్రామాలని మునిగిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించడం కోసం ఇటు పోలీస్ యంత్రాంగం సహకారాన్ని కూడా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నేపథ్యంలో ఇటు పోలీస్ యంత్రాంగం అదే విధంగా రెవెన్యూ యంత్రాంగం అన్ని రంగాలు అంటే సంయుక్తంగా కలిసి పనిచేయాలని దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ కరకట్ట ఈ మొత్తం కూడా ముంపు ప్రాంతాలని జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా కొద్దిసేపట్లో పరిశీలించనున్నారు. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని అంచనా వేసుకుంటూ ఈ గోదావరి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అంటే ఎక్కువగా ముంపు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలను తరలించడం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్పీ పర్యవేక్షణలో మొత్తం కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.